చేస్తున్నాం ఎలా ఉంది సీజన్ బానే ఉంది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎందుకు పల్లవ ప్రశాంత్ పల్లవ ప్రశాంత్ ఎందుకంటే ఆయన నొక్కనే చెప్పాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ అందరూ బాగానే ఆడుతున్నారు కానీ కాకపోతే వీడు కొంచెం విలేజ్ నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం బాగా ఆడుతున్నాడు అని రైతు బిడ్డ అని కొంచెం ఫీల్ క్యాప్టెన్సీ టాస్క్ లో అమర్దీప్ ఫుల్ గా ఏడ్చాడు కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి కరెక్ట్ అంటే అంత ఓవర్ చేశాడు అంటారు ఓవర్ అంటే ఏం లేదు కాకపోతే ఆయన కొత్త మ్యారేజ్ ఉంది కాబట్టి లెటరు ఆయనకు సాగం చేసింది కాబట్టి బాధ అనిపించింది ఏడ్చిండు అంతే ఎవరికైనా అలానే ఉంటుంది వాడేం ఓవర్ ఏం చేయలేదు ఒకప్పుడు చేశారు లేదా తర్వాత ఇప్పుడైతే బాగానే ఆడుతున్నాడు చాలా బాగా ఆడుతున్నాడు ఇప్పుడు వాళ్ళ మదర్ వచ్చి చెప్పిపోయిన కంచి వాళ్ళ వైపు వచ్చి చెప్పిపోయిన కంచి పల్లవ ప్రశాంత్ శివాజన్నకి గురించి కొంచెం దగ్గరకు అయ్యి బాగా ఆడుతున్నాడు కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర అయ్యి ఏమన్నా చేయాలని అనుకుంటున్నాడు ఏమో అని నాకు కానీ అమర్ది పేర్చినాడు కదా అక్క దాని గురించి ఏమంటారు పేర్చినాడు అంటే ఇంకా వాళ్ళు సింపతి చూపించుకుంటున్నారేమో అనిపిస్తుంది పల్లవ ప్రశాంత్కి దగ్గర అయ్యి సింపతి చూపించుకుంటున్నాడేమో వీని వల్ల ఏమన్నా ఓట్లు పడతాయేమో అని అనేసి దగ్గర అయ్యి ఈ పల్లవ ప్రశాంత్ దూరం పెట్టి వాళ్ళే ఆడుతున్నారు ఆట మరి ఈ వారం బయటకు వచ్చి ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారు అక్క ఎలిమినేషన్ ఈ వారం అంటే రతిక వస్తుంది రతిక వస్తుంది ఎందుకని అక్క అంటే మళ్ళీ ఫస్ట్ అదే అలానే ఆడింది మళ్ళీ ఇప్పుడు అలానే ఆడుతుంది కదా ఆల్రెడీ నాగార్జున సార్ చెప్పారు కదా అలా ఆడొద్దమ్మా నువ్వు లోపలికి వెళ్ళాక అని చెప్పారు కదా ఆయన కూడా అలానే ఆడుతుంది కదా మన నామినేషన్స్ లో ఫైర్ అయ్యింది కదా అక్క బాగా ఫైర్ అయిందంటే మరి సింపతి పెంచుకోవాలి కదా సింపతి పెంచుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి కదా ఎవరికైనా టాప్ ఫైవ్ ఎవరు ఉండే అవకాశం ఉంది నాకు తెలిసి పల్లవ ప్రశాంత్ శివాజన్న ప్రిన్స్ ఇది ముగ్గురు అంటారు అమ్మాయిల నుండి ఎవరు వస్తారు అమ్మాయిల నుంచి ఎవరు రా టాప్ ఫైవ్ ఎవరు ఉండరు ఎవరు వారు ఎక్కడన్నా పెడతారు కదా శోభ కాకపోతే సీరియల్ యాక్టింగ్ అంత ఇక్కడ అలా ఎలా బిహేవ్ చేసిందో ఇప్పుడు దీంట్లో కూడా అలాంటి ఎవరి గేమ్ ఇంప్రూవ్ అయిందా అయింది బాగానే అయింది కొంచెం కానీ కాకపోతే ఈ మధ్యనే పల్లవ ప్రశాంత్ కూడా డల్ అయిపోయింది శివాజీ గారు బూతులు మాట్లాడుతున్నారంట బూతులు మాట్లాడుతున్నారంటే అందరినీ ఫస్ట్ వాళ్ళే కదా ఆయన గెలుపుకుంది మా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడింది ఎవరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మరి పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఎంతగానో ఓడ్చుకుంటారు అందుకోసం ఆయన కూడా వాడవలసి వస్తున్నారు శివాజీ గారు మాటకి అమర్దీప్ని పిచ్చోడు పిచ్చోడు అంటున్నారంట మరి అమర్దీప్ కూడా అన్నాడే ఒకప్పుడు నువ్వు పిచ్చోడవు నువ్వేం వాళ్ళకు సపోర్ట్ చేస్తావు వీళ్ళకు సపోర్ట్ చేస్తావు మాకు సపోర్ట్ చేయవు అని అన్నాడు కదా ఇప్పుడు ఆయన అంటున్నాడు అప్పుడు వాళ్ళ అవకాశం వచ్చింది వాళ్ళు అన్నారు ఇప్పుడు ఈయన అవకాశం వచ్చింది ఈయన అంటాడు మనం అన్ని తప్పు పట్టకూడదు కదా అందుకోసమే ఎవరు ఉన్న అవకాశం వాళ్ళు వాడుకుంటారు శివాజీ బాగా అరుస్తున్నారు ఈ రెండు వీక్ నుంచి బాగా అరుస్తున్నారు ఆ మాత్రం అరసాలి అరసకపోతే కాదు కదా ఆయన మాత్రం ఎన్రోల్ అని ఒప్పుపడతాడు పట్టలేడు కదా అందుకు ఆ మాత్రం ఆడితేనే లాస్ట్ వీక్ కాబట్టి ఆ మాత్రం ఆడాలని ఆడుతున్నాడు ఆయన కావాలనే ఆడుతున్నాడు అలాగా అలా ఆడకపోతే ఆయనను కూడా ఎవరు లెక్క చేయట్లేదు కదా పెద్దోడని కూడా ఇవాళ ప్రోమోలో కూడా నాగార్జున తిట్టిండు కదా శివాజన్న ఎర్రిపువ్వ అని తిట్టిండు అంటే మరి శివాజన్న రతికకు ఒకలాగా చెప్తున్నాడు శోభ శెట్టికి ఒకలాగా చెప్తున్నాడు పల్లవ ప్రశాంత్ కు ఒకలాగా చెప్తున్నాడు ఆ ఒక్క విషయంలో తిట్టిండు నాగార్జున సార్ మళ్ళీ ఆ సార్ తిట్టిన కంచి కొంచెం బాగానే ఆడుతున్నాడు కదా చాలా బాగా ఆడుతున్నాడు చూడాలి మరి ఈ ఎవరు వెళ్ళిపోతారండి నేను రతిక అనుకుంటాను రతిక.